ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటిపైన 3 బుక్లు కూడా రాయడం జరిగింది. ఈరోజు హెడ్ బాత్ పౌడర్ గురించి, ఏమేమి మొక్కలు ఉపయోగిస్తారు, ఆ హెడ్ బాత్ పౌడరు ఎలా తయారు చేసుకోవాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి. హెడ్ బాత్ పౌడర్, ఈ హెడ్ బాత్ పౌడర్ ఉపయోగించే దానివల్ల ఎలాంటి సుండున్నా పోతుంది, వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, పొడవ పెరుతుంది, నల్లబడుతుంది, తెల్లు వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది. అది ఏమిటో ఇప్పుడు ఏమేమి మొక్కలు ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. దీన్ని ఏమంటారంటే ఇది కుంకుడు అంటారు. ఇది కుంకుడు. ఈ కుంకుడు కాయ ఒక చెట్టు కాదు, మన కుంకుడు కాయలు తీసుకోవాలి. కుంకుడు కాయలు చాపండస్ ఎమార్జినేటస్ చాపండేసి కుంకుడు కాయలు తీసుకోవాలి. తర్వాత సీకాయ తీసుకోవాలి. సీకాయ తీసుకోవాలి. మంగచెక్క, ఇది మంగచెక్క, ఇది మంగ కాయ, ఇది మంగ చెట్టు. ఈ మంగ చెట్టు దీని యొక్క వేరు బెరడును తీసుకోవాలి. వేరు యొక్క బెరడును తీసుకోవాలి. మంగ చెక్క అంటారు. ఇది మంగ చెట్టు. మీరు తెలుసుకునే దానికి చూపిస్తూ ఉన్నాను. ఈ మంగ చెట్టు యొక్క వేరు యొక్క బెరడు అన్నమాట మంగ చెక్క. తర్వాత ఇది సిగరాకు. మీరు చూసే ఉంటారు విలేజెస్లో ఎక్కడైనా దొరుకుతుంది సిగరాకు. మేము చిన్నప్పుడు ఈ సిగరాకును దంచి ఒట్టి ఆకు పౌడర్ని తల స్నానం చేసేవాళ్ళం. ఇది సిగరాకు. ఇది బావంచాలు. ఈ బావంచాలను తీసుకోవాలి. చొరాలియా, కొరలిపోలియా, ప్యాబేసి, వట్టివేళ్ళు తీసుకోవాలి. వట్టివేరియా జిజినాయిడిస్ పోయేసి అనే కుటుంబానికి చెంది వట్టివేళ్ళు. సలికూకుడు, ఇది కూకుడు లాగానే ఉంటుంది, దీన్ని సలికూకుడు అంటారు. వాటి యొక్క కాయలను తీసుకోవాలి. అలాగే గుంటగలగర, ఈ గుంటగలగర యొక్క ఆ పత్రాలను తీసుకోవాలి. అలాగే తెల్లపొలికి, ఈ తెల్లపొలికి పత్రాలను తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి మనము? తెల్లపొలికి యొక్క పత్రాలను తీసుకోవాలి, గుంటగలగర యొక్క పత్రాలను తీసుకోవాలి, తర్వాత అలాగే సిగరాకు యొక్క పత్రాలను తీసుకోవాలి, తర్వాత దీన్ని ఏమంటారంటే ర్యాండియా డొమటోరమ్ అంటారు, మంగ చెక్క తీసుకోవాలి, అలాగే బావంచాలు, వట్టివేళ్ళు, తర్వాత సీకాకాయ, తర్వాత కుంకుడు కాయలు. వీటి యొక్క మొత్తము మిశ్రమాన్ని తీసుకొని సమ పాళ్ళల్లో తీసుకొని పౌడర్ తీసుకోవాలి. ఇలా పౌడర్ తీసుకోవాలి. దీన్నే హెడ్ బాత్ పౌడర్ అంటారు. ఇది హెడ్ బాత్ పౌడర్. ఏమేమి తీసుకోవాలి దీంట్లో? ఏమేమి ఉన్నాయి? కుంకుడుకాయలు, సీకాయి, మంగచెక్క, సిగరాకు, బావంచాలు, వట్టివేళ్ళు, అవ్వదూతకాయి, అడవి గుమ్మడి, తెల్ల పులికి, ఇన్ని ఉన్నాయన్నమాట. గుంట కలగర దీన్ని ఉన్నాయి. దీన్ని హెడ్ బాత్ పౌడర్ అంటారు. దీన్ని ఏం చేస్తారంటే ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు మీ తలకు మీకు వెంట్రుకలకు పట్టేంత పౌడర్ని తీసుకోండి. 2 స్పూన్లు కావచ్చు, 3 కావచ్చు 5 స్పూన్లు పేస్ట్గా కలుపుకోండి. ఫస్ట్ పారాయణలాగా పేస్ట్గా కలుపుకొని తలకు అప్లై చేసేసేయండి. తలకు అప్లై చేసి సుండున్న వాళ్ళు గీరేయండి. ఒక 5 నిమిషాలు గీరుతూ ఉంటే ఇంకా గీర్దామా అనిపిస్తుంది. మీ ఇష్టం ఎంతసేపు గీరుతారో గీరండి. గీరేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే ఉన్నిచ్చి వేడి నీళ్ళతో స్నానం చేయండి. సన్ నీళ్ళతో అయినా వేడి నీళ్ళతో అయినా స్నానం చేయొచ్చు. నీళ్లు చల్లుకుంటూ పులుముకున్నారంటే బురుగు వచ్చేస్తుంది. మీరేం సోపు వేయాల్సిన అవసరం లేదు. ఇదే ఈ మొక్క దీంట్లో ఈ మంగ చెక్క అనేది బాగా బురుగునిస్తుంది అన్నమాట. బురుగు వచ్చేస్తుంది. బాగా నీళ్లు కరుపు పోసుకొని బాగా క్లీన్ చేసుకోండి. అలా మీరు 3 రోజులు ఒకసారి స్థల స్నానం చేశారంటే దీనివల్ల ఏమిరా అంటే వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, పొడవ పెరుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది, హెయిర్ స్ప్లిట్టింగ్ను తగ్గిస్తుంది, తర్వాత అవి వెంట్రుకలు స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. ఇప్పుడు మార్కెట్లో 180 రకాల షాంపూలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ షాంపూ అయినా దీన్ని తగ్గిస్తుందా, సుండుని తగ్గిస్తుందా? దీన్ని వాడండి. 3 రోజులకు ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి రోజు కూడా చేయొచ్చు. అలా ఒక 5 సార్లు చేసినారంటే సుండు పోతుంది. మళ్ళీ జీవితంలో మళ్ళీ సుండు అనేది రాదు. అంత బాగా పనిచేస్తుంది ఇది పౌడర్. దీన్నే హెడ్ బాత్ పౌడర్ అంటారు. మీరే తయారు చేసుకోవచ్చు. అన్నీ మనకు దొరుకుతాయి, మీకు దొరికేవి మీరే కూడా తయారు చేసుకోవచ్చు. ఇది అంత బాగా పనిచేస్తుంది హెడ్ బాత్ పౌడర్. ఏమేమి చేస్తుంది అన్నాను? వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, పొడవ పెరుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది, హెయిర్ స్ప్లిట్టింగ్ని తగ్గిస్తుంది, హెయిర్ స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. అంత బాగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్లో మీరు వాడినారంటే అంటే హెర్బల్ హెయిర్ ఆయిలు
ప్లస్ హెడ్ బాత్ పౌడరు ఈ రెండు కాంబినేషన్లో వాడినారంటే మీకు ఈ హెడ్కి సంబంధించినటువంటి హెయిర్కి సంబంధించినటువంటి ఏ సమస్యలు రావు, అంత బాగా పనిచేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ మందు మొక్కల మీద మూడు బుక్కులు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్ట్రేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, ఆ పత్రాల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడి ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఏ ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టు. ఈ బుక్ను చిన్నపిల్లలు మొదలుకొని 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, ఎంఎస్సీ వాళ్ళు, పీజీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, ఫార్మసీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు, తర్వాత బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అన్ని డిపార్ట్మెంట్లు వాడు ఉపయోగిస్తున్నారు ఈ బుక్. ఈ బుక్ చెప్పాను కదా, 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్ మొత్తం అన్నమాట. 1000 మొక్కలు ఫోటోలు ఉన్నాయి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఈ బుక్ను ఉపయోగించి ఒక కాలేజీ లెక్చరర్ 120 మొక్కలను వాళ్ళు ఆ కాలేజ్ క్యాంపస్లో ఐడెంటిఫై చేశాడు. ఏమి నాలెడ్జ్ లేసిన మ్యాథ్స్ లెక్చరర్, దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ బుక్ వాల్యూ ఎంత మంచిది. ఇది మీ దగ్గర ఉంటే, ఈవెన్ విలేజ్ నాటు వైద్యులు ఈ బుక్ను ఉపయోగిస్తున్నారు, ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న లేడీస్ని బుక్ ఉపయోగిస్తున్నారు. ఇదే చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.